ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు, రూల్స్ ప్రకారం డ్రైవరే తాగుండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగల, శబరిమలకి వెళ్ళారు. ఎస్ఐ గారు ఉన్నారు, నీ పని చెప్తానుండు సార్. చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు సార్. రే సన్నీ, ఇప్పటికే 100 సార్లు ఫోన్ చేశాడు, లాంచ్ పార్టీకి టైం అవుతుంది. అంటే వాళ్ళు ఎందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం? పోనే. అప్పుడే చెప్పాను 500 రూపాయలతో పోవాల్సింది. ఇవన్నీ మనకు అవసరమా? నా మాట ఎప్పుడు వింటారా మీరు? నువ్వు మాట్లాడడం ఆపిన తర్వాత రే ఊరుకోరా. అసలే కక్కే అంత కిక్కే ఎక్కలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఉంటాయి. చూడరా, విసిరేసిన విక్సు డబ్బాలో పడుకుని ఉన్నాడు కదా మామా. పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో మన మీద సెటర్లు ఇస్తాం. ఎవరు వీళ్ళ? వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదులా? మొహం చూడు. ఏంట్రా చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు. రే మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు, జిడ్డు మొక్కలు. రే మామా, కౌన్సిలర్ ఫోన్ చేసి మనల్ని బయటకు తీసుకెళ్ళమని చెప్తాను. కాబోయే సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు కదూ, ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. చూడండి ఏం జరిగినా నే బాధ్యుని కాదు. బిల్డప్ బాబు, ఇంత అడావుడు అవసరమా? ఏంట్రా సూపర్ స్టార్ అది ఇది? వీరు తెలీదా? మినిస్టర్ గారి అబ్బాయి, పేరు కరెంటు. బార్ లో స్టోరీ వింటూ అది కాస్త పోలీస్ స్టోరీ అయింది, అందుకే ఇక్కడికి వచ్చారు. పెద్ద యాక్టర్. ఓ, పెగ్గు విగ్గు వేసుకున్న యాక్టర్. రే యాక్టర్, ఏ ధైర్యంతో ఈ కరెంటు మీదే చేయాల్సి ఉంటాడు రా? అది 10-12 కరెంటు కట్టు, ఆ ధైర్యంతో వేసుంటాడు. ఏంట్రా బురదలో తల్లిన ట్రాక్టర్ లాగునో నువ్వు యాక్టరా? అన్నా టెన్షన్ అవ్వకుండా, ఇలా పోలీసులకు దొరికిపోతే యూస్ అవుతుందని నా బ్రెయిన్ ని యూస్ చేసి మీకోసం మిక్స్ చేసి మరీ తీసుకొచ్చా. వాటిని అక్కడ పెట్టరా? అలాగే. రే ఏంట్రా సరుకు మిక్స్ చేసి స్టేషన్ గా తీసుకొచ్చో? అయ్యోయ్యో పరమ డేంజర్ రా మీరు. అవును, వేళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటిసారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. అన్నకి కథ చెప్పడానికి కావాలని ఖైదీలుగా వచ్చారు. ఓ, అంత త్యాగశీలులా. చెప్పరా అన్నా, టైటానిక్ రేంజ్ లో ఓ కథ ఉందన్నా. టైటానిక్ సినిమాలో ఓ ముసలుంటుందే, నీళ్లలో చైన్ పడేస్తుందే, దాన్ని కనిపెట్టే ఇండియన్ ఆఫీసర్ కథలో మీరే అన్నా. అన్నా అది దొరికిందా దొరకలేదా అదే అన్నా క్లైమాక్స్. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి సినిమా తీస్తా, సినిమా తీస్తా. పోరా. రే అయ్య గారు వచ్చారు బయటికి, కాదు లోనకు పో, లోనకు పోరా. సార్ వీళ్ళు బూత్ సినిమా తీసేవాడు సార్. ఏంట్రా వెళ్ళినోటి రాలేదు? పోలీసు లోపలేసి కుమ్మేస్తున్నారా? రే ఇప్పుడు దాకా ఏ సినిమా చచ్చావరా? 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, వాటికి ఈయనే డైరెక్టరు. ఏంట్రా నువ్వు హోలీ ఆడి తలంటు పోసుకోకుండానే వచ్చేసావు? ఎరా రే, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్లే పిల్లాన్ని మధ్యలోనే తీసుకొచ్చారా డైరెక్టర్? ఏం పీక్తోనన్నా సార్? ఈయన కోసం హిస్టరీలోనే మొదటిసారిగా కథకళిని కరాటేని రెండింటిని మిక్స్ చేసి ఓ కళని క్రియేట్ చేసి సోడా పోసావా? కంటిన్యూ. ఆ కళలోంచి ఇప్పుడు శాంపుల్ మీకు చూపించనా? శాంపుల్? వీడు సోపులు అమ్ముతాడు ఏంట్రా? కంటిన్యూ. ఇది పోలీస్ స్టేషన్ పిచ్చి ఆసుపత్రి. రే లేవంట్రా, పోలీస్ అంటే మీకు అంత ఎగతాడిగా ఉందా? ఎస్ఐ గారు, అయ్యో ఇక్కడ విగ్గు లేని పిగ్గు సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తాను సార్. ఎస్ఐ గారు, రే మామా ఈ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రి పెట్టారు రండిరా. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు ఏమనుకున్నావు? మీరు ఈ దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. రే నాతో ఎగతాల, బొక్కలో దోస్తాను. ఇంటికి ఫోన్ చేయరా? ఇంటి నెంబర్ చెప్పండి. రే నీ ఇంటికి ఫోన్ చేయమన్నాను రా. హెడ్ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. అలాగే సార్. పోలీస్ స్టేషన్ రావడం కుదరదు, కట్టరా ఫోన్. మా బాబు డైలాగులు దెబ్బతున్నాడు, అంకుల్కి చేద్దాం. త్వరగా చేయి మావా. రే అంకుల్. ఎవరు అంకుల్?
ఏమొద్దు, నువ్వు ఫోన్ చేయరా. ఏం ఫోన్ చేయొద్దు, నువ్వు చెప్తున్నాను ఫోన్ చేయకు. నువ్వు ఫోన్ చేయరా, నేను మాట్లాడుకుంటాను. ఎందుకురా ఆయనకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంకెవరికి చేయాలి? ఏయ్ టీ తాగుతావా? ఇదిగో అమ్మా చూడమ్మా, మేడం మీద నుంచి ఒకడు టీ వంపుతున్నాడు. ఇక చెప్పేయాలరా, చిన్న టేబుల్ పగలేదురా. మావా ఈగ పెడితే ఆడుకుంటుందిరా. మావా అది ఈగ కాదురా, షుగర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళ తాత వీడి కాఫీ తాగుతుంటే కితకితలు పెడుతుంది. ఊరుకోరా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఆ ఈక మెంటల్ ఎక్కిచ్చి గింగిరాలు తిరిగేలా చేద్దామా. ఆ ఈగ వచ్చి వాళ్ళినప్పుడు మన ముగ్గురు ఒకే టైంలో దాని చెవి దగ్గరికి వెళ్ళి ఆ నడవాలి. ఇప్పుడు కాదు, అది వచ్చి వాళ్ళినప్పుడు. మ్యాటర్ లీక్ అయితే అది రాదు, ఎందుకన్నా మంచిది ఏమీ తెలియనట్టు క్యాజువల్గా ఉన్నట్టు. ఏమైంది ప్రియా? లేదు, ఈ ఈగని చూడగానే ఆఫీస్ లో ఆ ముగ్గురు వచ్చేసింది గుర్తుకొచ్చింది. ఓ ప్రియా, ఈరోజు ఈవినింగ్ నువ్వు నాతో తప్పకుండా డిన్నర్ కి రావాలి. ఏంటి కార్తిక్ సడన్ గా? ఏం లేదు, 2 డేస్ లో యువస్ వెళ్ళిపోతున్నాను. అంతకు ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇవాళ ఈవినింగ్ ఐ కాంట్ కార్తిక్, ఐ యామ్ సో సారీ. ఓ బర్త్డే పార్టీ ఉంది, వస్తానని చెప్పాను.